హలో గైస్, నా పేరు మహీధర్. వెల్కమ్ మై ఛానల్. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ ని ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగిన విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే కదా. అయితే ఆ మ్యాచ్లో ధోని చాలా అద్భుతంగా ఆడి లాస్ట్ వరకు వచ్చినప్పటికీ కూడా 3 రన్ల తేడాతో ఓడిపోయింది. అయితే సిఎస్కే వాళ్ళకి నిన్న రాత్రి అదొకటే కాదు, ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే తమిళనాడుకి చెందిన ఒక ఎమ్మెల్యే సిఎస్కే టీమ్ని బ్యాన్ చేయాలని కోరాడు అక్కడి గవర్నమెంట్ని. అంటే ఆల్రెడీ ఇంతకుముందు 2 సంవత్సరాలు సిఎస్కే అండ్ ఆర్ఆర్ బ్యాన్ అయిన విషయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు సిఎస్కేని మళ్ళీ బ్యాన్ చేయాలని అయితే ఆయన కోరుతూ వచ్చాడు. అసలు ఏం జరిగిందంటే, మంగళవారం నాడు తమిళనాడు అసెంబ్లీలో స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడి యువతకి స్పోర్ట్స్కి సంబంధించిన విభాగంలో నిధులు కేటాయించమని కోరుతున్న టైంలో అతను ఈ మాట మాట్లాడడం జరిగింది. అండ్ ప్రజలు ఏమని అనుకుంటున్నారో అదే నేను మీకు చెబుతున్నానని కూడా చెప్పాడు ఆయన. కామెడీ కదా. అంటే ఆయన ఏమని చెప్పాడంటే, చాలామంది యంగ్స్టర్స్ ఐపీఎల్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. తమిళనాడు యొక్క క్యాపిటల్ చెన్నై, మా లీడర్ అయిన అయ్యా, అంటే డాక్టర్ రామదాస్ ఆయన అసలు పేరు, కాకపోతే వాళ్ళు అయ్యా అని పిలుచుకుంటూ ఉంటారు. ఆ రామదాస్ అనే పర్సన్ ఇన్ సెర్చ్ ఆఫ్ తమిళ్ అనే పేరుతో ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశాడు. తమిళనాడు యువతలో తమిళ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తూ, తమిళ్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలియజేస్తూ, తమిళ్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము. అండ్ ఈ టైంలో చాలామంది ఒక విషయంలో బాగా హర్ట్ అయ్యారు. ఆ టీం పేరు చెన్నై అని ఉంది, కానీ దాంట్లో తమిళనాడుకి చెందిన ఒక్క ప్లేయర్ కూడా లేరు. టాలెంటెడ్ నేటివ్ ప్లేయర్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరికి కూడా అందులో ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. సో అందుకనే దాన్ని బ్యాన్ చేయాలి. అంటే తమిళనాడు పేరు పెట్టుకొని, చెన్నై పేరు పెట్టుకొని తమిళ ప్రజలతో బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ ద్వారా చాలా ప్రాఫిట్స్ని కూడా గెయిన్ చేస్తున్నారు, తమిళనాడుని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, కానీ అందులో తమిళనాడుకి చెందిన ఒక్క ప్లేయర్ కూడా వాళ్ళ టీంలో అయితే లేరు. సో అందుకని ఆ టీం మా స్టేట్లో భాగం అవడం నాకైతే ఇష్టం లేదు. సో అందుకనే దాన్ని బ్యాన్ చేయాలని అయితే కోరడం జరిగింది. అయితే ఇక్కడ దీని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఆయన పిఎంకే పార్టీకి చెందిన వ్యక్తి, పత్తాలి మక్కల్ కచ్చి ఆ పార్టీకి చెందిన వ్యక్తి. దాని లీడర్ పేరు ఎస్ రామదాసు. ఇది ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి చెందినది. దీని యొక్క మెయిన్ పార్టీ ఆ ఇండియా అలయన్స్లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం ఏఐఏడిఎంకే. దాని లీడర్స్గా పన్నీర్సెల్వం, పళనిస్వామి ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు రూలింగ్లో లేరు కదా. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అదే రూలింగ్లో ఉంది, ఎస్పీఏ. దాని మెయిన్ లీడర్ ఎంకే స్టాలిన్ ఆయన ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు, అండ్ వాళ్ళ గవర్నమెంటే ఉంది. ప్రస్తుతానికైతే ఈ పిఎంకే పార్టీకి చెందిన ఎన్డీఏ అయితే గవర్నమెంట్లో లేదు. సో అందువలన దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే అసలు ఏమాత్రం లేదు. అండ్ వాళ్ళు 23 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాల్లో మాత్రమే గెలిచారు. బట్ లాస్ట్ టైం 0, బట్ ఈసారి మాత్రం 5 స్థానాలు గెలిచారు. లాస్ట్ టైంతో పోల్చినట్టయితే ఈసారి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. బట్ నిజానికి చెప్పాలంటే వీళ్ళ మాట చెల్లేంత అయితే లేదు. సో ఇక్కడ ఒక పాయింట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది, అదేంటి అంటే పాలిటిక్స్. అంటే నిజంగానే తమిళ భాష మీద ప్రేమాభిమానంతోనో లేదంటే తమిళ యువత మీద ప్రేమాభిమానాలతోనో ఈ మాట చెప్పినట్టుగా ఎక్కడా కూడా కనిపించట్లేదు. కేవలం అపోజిషన్ పార్టీలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ని ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెట్టాలనే విషయంలో ఈ పాయింట్ని ప్రస్తావించినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఇలా కనుక చెప్పినట్టయితే అవును నిజమే కదా, తమిళ వాళ్ళు ఒక్కరు కూడా ఆ టీంలో లేరు కదా. సో ఆ పాయింట్ వస్తుందనే ఉద్దేశంలో, ఆ పాయింట్ మీద గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడచ్చనే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ప్రవేశపెట్టినట్టుగా అనిపించింది తప్ప నిజానికైతే దాంట్లో ఎక్కడా కూడా లాజిక్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని మేజర్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, చెన్నైకి చెందిన వాళ్ళు లేదంటే తమిళనాడుకి చెందిన వాళ్ళు అయినంత మాత్రాన డైరెక్ట్గా టీంలోకి తీసుకొని వచ్చి పెట్టేశారు. ఎందుకంటే ఐపీఎల్ అనేది స్టేట్స్కి సంబంధించింది కాదు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ లీగ్స్లో లిమిటేషన్స్ అనేవి ఉండవు. ఇప్పుడు రంజీ ట్రోఫీ అనుకోండి, రంజీ ట్రోఫీలో పలానా స్టేట్ నుంచి పలానా డిస్ట్రిక్ట్ నుంచి ఆడుతూ ఉంటారు. అలా ఆడుతున్నప్పుడు మా వాళ్ళు ఎవరు లేరు అని క్వశ్చన్ చేయొచ్చు. అండ్ కొన్ని లీగ్స్ ఉంటాయి, చిన్న చిన్న లీగ్స్, వాటిల్లో కూడా అలా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఐపీఎల్లో అలా కాదు. ఇప్పుడు
తమిళనాడు నుంచి ఆడాలి అంటే తమిళనాడు వాళ్ళే అయి ఉండాలి రంజీలో. కానీ ఇక్కడ అలా కాదు. చెన్నై సూపర్ కింగ్స్ అంటే చెన్నై వాళ్ళే ఆడాలన్న రూల్ ఏమీ లేదు. ఆ మాటకు వస్తే ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది, దాని ఓనర్సే చెన్నై వాళ్ళు, ఐ మీన్ తమిళనాడు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా దాన్ని బ్యాన్ చేయాల్సి వస్తుంది కదా కంప్లీట్గా. పోనీ ఒకవేళ వీళ్ళు అంతగా సీరియస్గా తీసేసుకొని ఈ విషయాన్ని చాలా కఠినంగా రూల్స్ పెట్టి వాళ్ళని పెడతారా లేదంటే బ్యాన్ చేసేయమంటారా అంటే వాళ్ళని పెట్టే కంటే పేరు మార్చేస్తే అయిపోయిందే కదా. ఏముంది చెన్నై సూపర్ కింగ్స్ తీసేసి కేరళ సూపర్ కింగ్స్ అని పెట్టేస్తారు అయిపోయింది, లేదంటే కొచ్చిన్ సూపర్ కింగ్స్ అని పెట్టేస్తారు, లేదంటే వైజాగ్ సూపర్ కింగ్స్ అని పెట్టేస్తారు, ఇంకోటి ఏదో సిటీ పెడతారబ్బా. మొత్తానికి ఐపీఎల్లో ఇప్పటివరకు లేని సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పేర్లు తీసుకొని వచ్చి పెట్టేస్తారు దానికి. కేరళ అనే స్టేట్ కాబట్టి పెట్టకపోవచ్చేమో కానీ సిటీల పేర్లు వేరేవన్నీ కూడా పెట్టేస్తారు. ఏం పోయింది అంటే ఆయనకు అర్థం కావాల్సిన విషయం ఇంకొకటి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్కి చెన్నై సూపర్ కింగ్స్ అవ్వడం వల్ల, దానికి చెన్నై అనే ట్యాగ్ ఉండడం వల్ల అంత ఫ్యాన్ బేస్ రాలేదు, దానివల్ల అంత బిజినెస్ జరగట్లేదు. మొదటి విషయం ఏంటంటే ఐపీఎల్ మొత్తానికి కూడా భారీగా క్రేజ్ ఉంది. చిన్న క్రేజ్ కూడా కాదు, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే ఉంది. సో దాని కారణంగా ప్రతి టీముని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఎప్పుడో కొన్ని కొన్నిసార్లు మాత్రమే కొన్ని టీముల మ్యాచ్ల మీద అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండేవారు, ఎందుకంటే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు, వాటిలో ఏ ఒక్క ప్లేయరు కూడా ఎంగేజింగ్గా ఉండరు, అంత ఇంట్రెస్ట్ని కూడా క్రియేట్ చేయలేరు కాబట్టి ఎప్పుడో కొన్ని కొన్ని మ్యాచెస్ని మాత్రమే లైట్ తీసుకుంటారు తప్ప. నిజానికి చెప్పాలంటే ఐపీఎల్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ కూడా పీక్స్ వ్యూయర్షిప్ ఉంటుంది, అది ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా టీవీ అయినా ఎక్కడైనా సరే, అది ఐపీఎల్కున్న క్రేజు. అండ్ రెండోది చెన్నై సూపర్ కింగ్స్కి అంత భారీ స్థాయిలో క్రేజ్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటో తెలుసా? ధోని. ధోని ఉన్నాడు కాబట్టే సిఎస్కేకి అంత భారీ స్థాయిలో క్రేజ్ అయితే వచ్చింది, అంత భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరుగుతుంది. ఒకవేళ ధోని కనుక సిఎస్కేలో లేకపోయినట్టయితే అసలు ఆ క్రేజు రాదు, ఆ స్థాయిలో బిజినెస్ జరగదు. అంతెందుకు సిఎస్కే టీంను 2 సంవత్సరాల పాటు బ్యాన్ చేసినప్పుడు రైజింగ్ పుణే సూపర్ జైంట్స్కి ధోని క్యాప్టెన్గా ఉన్నాడు, అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ రైజింగ్ పుణే సూపర్ జైంట్స్ని ఇష్టపడ్డారు బికాస్ ఆఫ్ ధోని. అదే అంటున్నా కదా, ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఆర్సీబీని ఇష్టపడతారు. అఫ్కోర్స్ ఒకనొక టైంలో గేల్, ఏబీ డివిలియర్స్, కోహ్లీ ఈ ట్రియోని బాగా ఇష్టపడేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ఓన్లీ కోహ్లీయే ఉన్నాడు కాబట్టి కోహ్లీ కోసం ఆర్సీబీని ఇష్టపడతారు, అలాగే రోహిత్ శర్మ కోసం ఎంఐని ఇష్టపడతారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ టీమ్స్ నుంచి, ఇప్పుడు చెన్నై నుంచి ధోని కనుక బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు సిఎస్కేని ఇష్టపడే వాళ్ళ సంఖ్య ఉండదు, అంటే అస్సలు ఉండదు అని చెప్పను, బట్ 80-70% అయితే తగ్గిపోద్ది. ఆ 20-30% ఏంటంటే ఆల్రెడీ సిఎస్కేకి ఉన్న క్రేజ్ అండ్ చెన్నై అనే పేరు ఉండడం వల్ల తమిళనాడు వాళ్ళు తర్వాత 4 సార్లు కప్పు గెలిచింది ఆ పేరు ఉండడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని సిఎస్కేని కొంతమంది ఇష్టపడతారు. అండ్ ఐపీఎల్కి ఉన్న క్రేజ్ కూడా సిఎస్కేకి ఆ 20-30% కంటిన్యూ అయ్యేటట్టుగా చేస్తుంది, కానీ మిగతాదంతా కూడా తగ్గిపోద్ది. ఒక పర్సన్, ఒక ప్లేయర్ మాత్రమే ఆ టీముల్ని ఇంపాక్ట్ చేస్తున్నారు. ఆర్సీబీ అయినా, సిఎస్కే అయినా, ఎంఐ అయినా, అన్నిటి విషయంలోనూ అలాగే జరుగుతుంది. ఇప్పుడు నేనున్నాను, నేను ధోని డైహార్డ్ ఫ్యాన్ని, ఇప్పుడు ధోని కారణంగానే నేను చూస్తున్నాను సిఎస్కే మ్యాచ్లు, ధోని కారణంగానే సిఎస్కే గెలవాలనుకుంటున్నాను. ఒకవేళ సిఎస్కే ఓడిపోయినా కూడా నాకేం అనిపించదు, ధోని కనుక బాగా ఆడినట్టయితే, ధోని స్టంపింగ్, ధోని రన్అవుట్, ధోని డిఆర్ఎస్, ధోని 6-4 కొట్టడం, ఇవి జాలు నాకు. ఇప్పుడు నిన్నటి మ్యాచ్ కూడా 6-6 ఓడిపోయింది, ధోని 17 బాల్స్లో 32 కొట్టాడు, అది జాలు నాకు. మళ్ళీ భవిష్యత్తులో ఏ మెంటర్గానో లేదంటే కోచ్గానో ధోని వస్తే తప్ప నేను సిఎస్కేని మళ్ళీ అంతగా ఇష్టపడను. ఒకవేళ ధోని కనుక సిఎస్కే నుంచి బయటకు వచ్చేసి ఇంకా ఐపీఎల్ కూడా ఆడను అని చెప్పేసినట్టయితే, అయినా ధోని కూడా మాక్సిమం హింట్లు ఇస్తూ వచ్చాడు ఇంకా నెక్స్ట్ సీజన్ ఆడకపోవచ్చు అని. చపాక్లో చివరిసారిగా ఒక ఐపీఎల్ సీజన్ అయితే ఆడతాను, అంటే చపాక్లోనే నా చివరి మ్యాచ్ ఉంటుందని చెప్పాడు. సో ఇంకా దానికి తగ్గట్టుగానే ఆయన ఆడుతున్నారు కూడా, చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఈవెన్ 41-42 ఇయర్స్ ఏజ్ టైంలో కూడా అలా సిక్స్లు కొట్టడం అనేది నెక్స్ట్ లెవెల్ విషయం. అండ్ డెఫినెట్గా ఆయన చపాక్లోనే ఆడుతూనే ఈ ఐపీఎల్ నుంచి కంప్లీట్గా రిటైర్మెంట్ ఇచ్చేసేయచ్చు ఐపీఎల్ నుంచి కూడా, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ క్రికెట్ నుంచే 3 ఏళ్ల క్రితమే రిటైర్ అయిపోయాడు అండ్ కేవలం ఈ ఐపీఎల్లో మాత్రమే కనబడుతున్నాడు. అండ్ డెఫినెట్గా దీని నుంచి కూడా ఇంకా కంప్లీట్గా రిటైర్మెంట్ ఇచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సీజన్ తర్వాత, సంకేతాలు అయితే ఇస్తున్నారు. దీని తర్వాత ఎలాగో చూడరు ఇంకా. ఆ తర్వాత సిఎస్కే టీంని ప్రత్యేకంగా బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు, ఆడియన్సే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బ్యాన్ చేసేస్తారు, ఐ మీన్ లైట్ తీసుకుంటారు. ఇంకా ఏదైనా ఇండియన్ క్రికెట్ ఉన్నంత వరకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే పేర్లో టాప్లో ఉండే వాటిల్లో ఎంఎస్ ధోని పేరు కూడా ఒకటి, అదైతే మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎంఎస్ ధోని ఆడతాను అనగా, ఒకవేళ సిఎస్కేని మళ్ళీ ఇలాంటి రీజన్తో కనుక బ్యాన్ చేస్తాను అంటే అప్పుడు ఇంకా వాళ్ళకి పోయినసారి ఎన్డీఏకి మొత్తంగా 75 స్థానాలు అయితే వచ్చాయి, ఈసారి 75 స్థానాలు కూడా రావు. అంటే అంతకుముందు 136 వచ్చి 61 స్థానాలు పడిపోయి 75 స్థానాలు వచ్చాయి, ఈసారి అవి కూడా రావు.
ఎందుకంటే ధోనికి అక్కడ ఉన్న క్రేజ్ అలాంటిది, సిఎస్కేకి అక్కడ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇన్ఫ్యాక్ట్ ధోనికి సిఎస్కే అనే కాదు, చపాక్ అనే కాదు, అంటే ధోని ఎక్కడ ఆడినా కూడా అది ధోని హోమ్ గ్రౌండ్ లాగే అయిపోతుంది. ఈవెన్ ఎంఐ మ్యాచ్లో కూడా అలాగే జరిగింది, వాంకడే స్టేడియంలో ఆడారు, బట్ అయినా కూడా అక్కడ ఎల్లో కలర్ ఫ్లాగ్స్, ఎల్లో కలర్ డ్రెస్సులు ఎక్కువ కనబడుతున్నాయి, ధోని పేరు ఎక్కువ వినబడుతుంది, వీ వాంట్ ధోని అన్న అరుపులు వినబడుతున్నాయి అక్కడ. సో ఆ స్థాయి క్రేజ్ ఆ పర్సన్కు ఉంది, ఆ పర్సన్ కారణంగా ఆ టీమ్కి అయితే వచ్చింది. సో అలాంటి టీముని ఇలాంటి సిలీ రీజన్ చెప్పి కనుక బ్యాన్ చేస్తామంటే డెఫినెట్గా వాళ్ళకు వచ్చే ఓట్లు కూడా పోతాయి, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు అప్పుడు ఏం చేయలేదు లేండి, వాళ్ళది మళ్ళీ ఇప్పుడు 2026 ఎలక్షన్లు వస్తాయి, అప్పటి వరకు నో ఇష్యూ. అండ్ ఆ తర్వాత కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఈసారి ఖచ్చితంగా డిఎంకే పార్టీ కొన్ని సీట్స్ అయితే తగ్గుతాయి అన్న నమ్మకం అయితే ఉంది తమిళనాడులో. ఏఐఏడిఎంకేకి కొంచెం పెరగచ్చు, కానీ మెజారిటీ రావడానికి సరిపోదేమో అనేది టాక్. అంటే 118 స్థానాలు కావాలి మెజారిటీకి, అవి వస్తాయా అంటే రావనే ఎక్కువ వినిపిస్తోంది ప్రస్తుతానికి అయితే, చూడాలి మరి. అంటే ఇది క్రికెట్ కమ్ పొలిటికల్ అయిపోయేసరికి రెండింటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సి వచ్చింది ఈ వీడియోలో, దాని గురించి దీని గురించి రెండింటి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోకి ఇంతే. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే, సో ప్లీజ్ సైట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిధర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినా మెసేజ్ చేయండి, నాకు చూడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బై బై. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.